పోవటం అయింది, తనే వంట చేస్తానని నడిపించి వంటింట్లో దూరటం అయింది. అనిత వంట? నాకెందుకు నాన్న అన్యాయం చేస్తావు? అన్యాయం? నీకేం ద్రోహం చేశాను? నువ్వు ప్రాణత్యాగం ఉడికట్టు. నీ పాకశాస్త్ర ప్రావీణ్యం గురించి మా నాన్నకి వివరిస్తున్నా. నాన్న ఎవడైనా సరే కత్తితో పొడిచాడు అనుకో, చచ్చిపోతారు. బాంబు పేలు చచ్చిపోతారు, యాక్సిడెంట్ అయిపోతారు. కానీ అదేం తమాషాను, అనిత వంట తింటుంటే మధ్యలో నుంచి ఏ బాధ లేకుండా హాయిగా టపగట. అయ్యో చాలా టాలెంట్. ఏదో ఆడ మనిషిలో నిల్లు కదా అని కమ్మగా వంటి పెడతా అనుకున్నాను. అదెంత బుద్ధి తక్కువ నాకు ఇప్పుడు అర్థమైంది. నీ బోడి లక్ష నాకే అక్కర్లేదు. నాకు తెలుసు నాన్న, నువ్వు బాపు గారితో దిగిన ఫోటో. నాకు మాత్రం పర్వతాలు మోస్తుంటూ. బాపు గారి పక్కన ఓ ఎర్రకోతి పిల్ల లేవు? అమ్మాయి గారు పాలండి, అబ్బాయి గారు సేమియా అండి. మీరు పంట వేసేసారంటే నేను జీడిపప్పు యాలిక్కాయలు వేసేసి పాయసం తయారు చేసి తెరిపిస్తుందండి. ఈ భావన నాకు అర్థమైంది, కానీ నువ్వు వెళ్ళి భోజనాలు పట్టించు, మిగతా గ్రంథం నేను నడిపిస్తాను. నాన్న. ఏ నాన్న? మీ ఇద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉందిరా. ఆ ముచ్చట కూడా జరిపించేస్తే. ఏ ముచ్చటనా? అది ఏమిటో అది నువ్వు నేను చెప్తున్నా కదా. ఏం లేదురా, మీ ఇద్దరికి పెళ్లి జరిపించేస్తే ఓ పని అయిపోతుంది కదా అని. కొంపదీసి మేము ఇద్దరం లవర్స్ అనుకుంటున్నావా? పిచ్చి నాన్న, జోక్ కాబట్టి ఏంటి అంటే మీరిద్దరు ప్రేమించుకోవట్లేదా? ప్రేమ అవుతారు. మరి మీరిద్దరు కలిసి తిరుగుతున్నారు కదా, ఫ్రెండ్షిప్ క్లోజ్ గా మూవ్ అవుతున్నారు కదా. ఫ్రెండ్షిప్ అంటే అన్నా చెల్లెళ్ళ టైపా? కాదు. పోనీ అక్కా తమ్ముడు టైపా? కాదు. అయ్యి బాబోయ్, ఏది కాకుండా ఒక ఆడ మగ కలిసి తిరుగుతున్నారంటే అర్థం ఏంటండి? అసలు అది ఎలా కుదురుద్ది అండి? మగ మగ మధ్య ఫ్రెండ్షిప్ అంటే అదో దారి, ఆడ ఆడ మధ్య ఫ్రెండ్షిప్ అంటే అది ఓ దారి. ఇదేది కాకుండా ఆడ మగ మధ్య ఫ్రెండ్షిప్ అంటే నాకేం అర్థం కావడం లేదండి. మట్టి బుర్రా, నీకు అర్థం కాదు కానీ వెళ్ళి పంచుకో. వాడే కాదురా, ఆడ మగ మధ్య ఉన్న బంధం ఫ్రెండ్షిప్ అంటే ఎవ్వరూ ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు? ఏ ఫ్రెండ్షిప్ మాత్రం బంధం కదా. ఇన్ఫాక్ట్ తన భావాలు నాకు నచ్చుతాయి, నా భావాలు తనకు నచ్చుతాయి. వీఆర్ ఫ్రెండ్స్, దట్స్ ఆల్. ఫ్రెండ్స్ అని మీరు చెప్పుకున్న సొసైటీ నమ్మదురా? సొసైటీ నమ్మింత సంవత్సరం మాకు లేదు. ఇట్స్ నాట్ అవర్ ప్రాబ్లం. మీకు ప్రాబ్లం కాదురా, నాకు ప్రాబ్లం. మీకు ప్రాబ్లం ఏంటి అంకుల్? ఏం లేదమ్మా, ఇన్నాళ్ళు నువ్వు నా కోడలు అవుతావని మురిచిపోయాను. ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ అవటం వల్ల అది కుదరటం లేదు. ఇప్పుడు వీడికి పెళ్ళాన్ని ఎక్కడ వెతకాలని. డోంట్ వరీ అంకుల్, విజయ్కి పెళ్ళాం ఎక్కడో పుట్టే ఉంటుంది. హలో పెళ్ళాం. స్టాప్ ఇట్ అంకుల్, మీకు కోడల్ని తెచ్చే బాధ్యత నాది. అలా ఉండిపోయావు, బాక్స్ బద్దలైందా? నా బ్రహ్మచర్యమే బద్దలైపోయింది. అనగా? గ్రీన్ డ్రెస్ వేసుకుని ఆ హోండా కార్ లో వెళుతున్న అమ్మాయి నా లైఫ్ కే డెకరేషన్ చేసింది. అర్థమైంది నా బ్రతుకు. ఆ పిల్ల అడ్రస్ కావాలి అంతేగా. ఆ కారుతోలే పుట్టివాడు నాకు అప్పుడప్పుడు చేపల మార్కెట్ లో కనపడుతూ ఇలాగే గుద్దుతూ ఉంటాడు. వాడికి వల వేస్తా, ఆ పిల్ల అడ్రస్ పట్టేస్తా. నీ రెస్ట్లెస్నెస్ చూస్తుంటే నాకు అర్థమైంది ఏమిటంటే, ఆ
అమ్మాయి